ద్వితీయంలో గురువు ధనకారకుడు వాక్కుకారకుడు, ధనస్సు సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైతే ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, కానీ కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా, అంటే భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబంలో ఫ్యామిలీ పరంగా కానీ, ఎందుకంటే రెండవ స్థానంలో గురుశనుల యొక్క కలయిక అనేది ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మిగతావన్నీ ఓవరాల్గా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి గురుగారు, అదేవిధంగా కుంభరాశి